ఇవాళ తెలంగాణలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రాజకీయ పక్షాలుగా వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీలు ఉన్నాయి. కనీసం వీళ్ళ స్టాండ్ ఏంటో చెప్పలేని పరిస్థితిలో ఈ రాజకీయ పక్షం ఉందంటే చాలా సిగ్గుమాలిన చర్య. పోటీ జైలా అక్కడ వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పరు, వాళ్ళ పార్టీ ఎవరికి మద్దతు చెప్పరు, చెప్పడానికి భయం ధైర్యం దాంట్లో. ఒక రాజకీయ పార్టీకి రెండు పార్టీలు కలిసి ఉన్నప్పుడు పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండు ప్రాంతాలు కలిసి ఉన్నప్పుడు పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున తెలంగాణలో ఎన్నికలు జరుగుతూ ఉంటే వాళ్ళ స్టాండ్ ఏంటో వాళ్ళు చెప్పే ధైర్యం లేదు. ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు వీళ్ళ వైపు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ, కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ కానీ మొదట్లో చెప్పాడు తెలంగాణలో మేము పోటీ చేస్తామని. మరి ఎందుకు పోటీ చేయలేదో, అక్కడ ఎవరిని సమర్థించబోతున్నారో చెప్పడం చేత కాదు, చెప్పడానికి ధైర్యం చాలదు. అంటే బీజేపీ నరేంద్ర మోడీ డైరెక్షను ఏ విధంగా ఉందో దాని ప్రకారం వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు కామ్గా కూర్చోండి, న్యూట్రల్గా ఉండండి, చూస్తూ ఉండండి అంటే చూస్తూ ఉంటున్నారు వీళ్ళు. పైగా చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అవాకులు చవాకులు. నీ చరిత్ర ఏంటి? నీ తండ్రిని అధికారంలో అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకున్నావు, అదే కదా చరిత్ర. అంతకంటే ఏమైనా ఉందా నీకు చరిత్ర? దానికి ముందు చరిత్ర ఏమైనా ఉందా నీకు? అదే చరిత్ర ప్రజలకు తెలుసుది. ఈ తండ్రి సావును అడ్డు పెట్టుకొని కాస్త సింపతి సానుభూతితో కొన్ని సీట్లు సంపాదించుకున్నావు. సింపతి అనేది ఒకసారికే పనిచేస్తుంది, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. జీవితం నువ్వు బతుకున్నంత కాలం నీ తండ్రి చనిపోయిన సింపతి పనికిరాదు, ఒక్కసారికే సింపతి ఓటు. అది వచ్చేసింది, అయిపోయింది. ఇక నీ స్వశక్తితో, నీ క్రెడిబిలిటీతో నువ్వు ఓట్లు సంపాదించుకోవాలి, అది నీకు లేదు.